Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు అలా ఇప్పుడు ఇలా మళ్ళీ జగన్ ట్రాప్లో చంద్రబాబు. ఏపీలో టీడీపీ మహానాడు సందర్భంగా రాజమండ్రిలో ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై చర్చ జరుగుతోంది. గతంలో సంక్షేమం కంటే అభివృద్ధి మిన్నగా భావించిన చంద్రబాబు తన పాలనలో దానికే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి అంటే చంద్రబాబు పేరు గుర్తుకు రావాలన్నట్లుగా తప్పించిన చంద్రబాబుకు 2019 ఎన్నికలు బొప్పి కట్టించాయి. దీంతో ఇప్పుడు ఆయన వైఎస్ జగన్ సంక్షేమ మంత్రానికి మరింత మసాలా జోడించి మినీ మేనిఫెస్టో ప్రకటించినట్లు అర్థమవుతోంది. 2018 కేంద్రంలో బీజేపీతో అధికారం పంచుకుంటున్న చంద్రబాబును ఎన్డీఏతో విడదీసేందుకు రాజకీయంగా వైసీపీ అధినేతగా ఉన్న జగన్ ఓ రాయి వేశారు. కేంద్రం విభజన హామీలు నెరవేర్చకుండా టీడీపీ ఎందుకు ఇంకా ఎన్డీఏలో కొనసాగుతోందని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉంటూ కేంద్రంలో 2 మంత్రి పదవుల్లో కొనసాగుతున్న టీడీపీపై ఒత్తిడి ఆమాంతం పెరిగిపోయింది. ఇది కాస్త అంతకంతకు పెరిగి చివరకు బీజేపీతో పొత్తుకు ఎన్డీఏలో భాగస్వామ్యానికి కేంద్ర మంత్రి పదవులకు గుడ్ బై చెప్పేసిన టీడీపీ ధర్మ పోరాటం పేరుతో అభాస్పాలైంది. ఇప్పుడు చంద్రబాబు రాజమండ్రిలో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను గమనిస్తే వైసీపీ కన్నా ఎక్కువ సంక్షేమం అమలు చేస్తామనే నమ్మకం కల్పించాలనే ప్రయత్నం కనిపించింది. అయితే సంక్షేమం విషయంలో చంద్రబాబుకు ఉన్న పేలవ రికార్డ్ ఈ మినీ మేనిఫెస్టోను జనాల్లోకి ఏ మేరకు తీసుకెళ్తుందన్నది కాలమే చెప్పాలి. అయితే చంద్రబాబు తన సొంత విధానం కంటే సంక్షేమం విషయంలో జగన్ను ఫాలో అవ్వాలని భావిస్తుండడం చూస్తూ ఉంటే ఆయన తాజా పరిస్థితి అర్థమవుతోంది. గతంలో ప్రత్యేక హోదా పేరుతో జగన్ మొదలుపెట్టిన వాదన ట్రాప్లో పడి అధికారం కోల్పోవడమే కాకుండా బీజేపీకి బద్ధశత్రువుగా మారిపోయిన చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం విషయంలో తామే మెరుగు అని చెప్పుకునేందుకు ప్రకటించిన మినీ మేనిఫెస్టో కూడా ఆ విషయంలో జగన్ను అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. తద్వారా మరోసారి జగన్ ట్రాప్లో పడి జనంలో పలుచనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.